ఏంటి మీ అహంకారం ఏంటి మీ పైశాచిక ఆనందం అడిగేవాడు లేడని ఇష్టానుసారంగా మనం చూసిన సినిమా వాళ్ళు ఎంత అవమానం చేశారండి ఈరోజు తెలుగు సినిమా ప్రపంచ రంగంలో బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు తెలుగు బిడ్డగా నేను గర్విస్తున్నా నిన్న యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మనవాడు జాతీయ స్థాయిలో నేషనల్ హీరో అవార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది అర్జున్కి అల్లు అర్జున్కి ఇది గర్వించదగ్గ విషయం ఆర్ఆర్ఆర్కి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఇలాంటివి ఉంటే వాళ్ళని అవమానించడం మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం మాట్లాడితే అవమానించడం ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వచ్చారు పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాగాలి ఎక్కడ చూసినా భూమి ఆయనకు పలహారం ఆశయం విధ్వంసం పైశాచిక ఆనందం ప్రజలందరినీ హింసించడం లక్షం లక్ష కోట్ల రూపాయలు దోపిడీ లక్షల కోట్ల రూపాయలు దోపిడి నేను అందుకే జగన్కి ఆహారం ఇసుక గనులు నీరు మద్యం పలహారం భూమి ఆశయం విధ్వంసం పైసాచిక ఆనందం ప్రజల్ని హింసించడం లక్ష్యం లక్షల కోట్ల రూపాయలు దోపిడి ఈ సిక్స్ పాయింట్స్ పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు ఇక్కడ ఈరోజు ఒక్క సబ్జెక్ట్ నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటికే మేము చాలా సబ్జెక్ట్స్ తీసుకొని ముందుకు పోతున్నాం ఈరోజు మనం చూస్తే నెక్స్ట్ ఇసుకాసురుడు నలభై వేల కోట్ల దోపిడీ నేను ఈ టైటిల్ కూడా ఎందుకు చెప్పానంటే ఒక మనిషి సహజ వనరులు కూడా ఏ విధంగా మింగేస్తున్నాడో ఇది ఒక ఉదాహరణ ఎన్ని వైలేషన్స్ ఉన్నాయో భూమి మీద ఎన్ని వైలేషన్స్ ఉంటే ప్రజాస్వామ్య దేశంలో అన్ని వైలేషన్ చేసేస్తాడు చేస్తూనే ఉన్నాడు అంటే లెక్కలేనితనం అడిగేవాడు లేడని ధీమా ఏదైనా పర్వాలేదనే విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది చాలా నీచంగా చాలా దుర్మార్గంగా ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చాడు మనం ఏంటంటే ముఖ్యంగా ఇసుకతో లబ్ధి పొందే రంగాలు కానీ ఇసుక ఏ విధంగా వస్తుందో రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అంతా కూడా ఆలోచించుకోవాలి డెబ్బై నదులు పైన మనకు ఉన్నాయి రాష్ట్రంలో సమృద్ధిగా ఇసుకుంది ఇసుక అనేది సహజ సంపద నేచర్ మనకిచ్చే వరం ఎందుకంటే మట్టి అంతా కూడా ఒండ్రి మట్టిగా తయారు కావడం ఆ మట్టంతా నీళ్ళలో రావడం ఆ నీళ్ళలో వచ్చి ఫిల్టర్ అయ్యి తయారు కావడం ఆ ఇసుక నిర్మాణ రంగాలకు